నిమోనియా. యాక్చువల్గా నిమోనియా అంటే నీమ్ అంటే ఎయిర్. యాక్చువల్గా మన బాడీలో ఈ లంగ్ ఉండదని నీమో అంటే ఎయిర్ అంటారు. థొరాక్స్ అంటే థొరాక్స్, నీమో థొరాక్స్ నిమోనియా అని. నిమోనియా అంటే లంగ్లో ఉన్న ఇన్ఫెక్షన్, అంటే ఇయా అంటే బ్లడ్లో ఉండదు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ లంగ్లోకి వెళ్ళి చేరితే అది నిమోనియా అవుతుంది. సో అయితే ఈ లంగ్లో ఉన్న నిమోనియా దీన్ని రెండు రకాలు చూస్తారు, కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా అండ్ హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా. కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా అంటే కమ్యూనిటీ నుంచి, అంటే రకరకాలుగా బ్యాక్టీరియల్ అవ్వచ్చు లేదా వైరల్ అవ్వచ్చు. అందరికీ తెలుసు రకరకాల వైరస్ వచ్చాయి రీసెంట్గా కొన్ని సంవత్సరాల్లో. వైరల్ నిమోనియా అవుతుంది, బ్యాక్టీరియల్ నిమోనియా అవుతుంది. అది నార్మల్గా కొన్ని స్కోరింగ్ పద్ధతులు ఉంటాయి, సిపిఐఏ స్కోర్ అని, తర్వాత మన డిఫరెంట్ స్కోరింగ్ సైంటిఫిక్ స్కోర్సు, ఎంత రెస్పిరేటరీ ఉంది, ఎంత ల్యాబొరేటరీ పారామీటర్స్ ఉంది, అతనికి ఐసీయూ అడ్మిషన్ అవసరమా, ఇంటి దగ్గర ఉండి ట్రీట్ చేయొచ్చా, అలాంటి వాటిని మనం ఎప్పుడు కూడాను ఒక ఎక్స్రే ద్వారా, పిఎఫ్టీ ద్వారా, ఆస్కల్టేషన్ ద్వారా, బ్లడ్ కల్చర్ ద్వారా, బాల్ ద్వారా, అవన్నీ చేసి ఆ కల్చర్ రిపోర్ట్స్ ప్రకారం మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం. దానివల్ల మనం ట్రీట్ చేస్తాం. అది ఎక్కువ అయిపోతే, ఆక్సిజన్ అందకపోతే అప్పుడు వెంటిలేటర్ పెట్టి మళ్ళీ కల్చర్ రిపోర్ట్స్ మనం యాంటీబయాటిక్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి మనం ట్రీట్ చేస్తాం. అదే హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా అంటే హాస్పిటల్లో ఇమ్యూనిటీ, నార్మల్గా ఇమ్యూనిటీ అంటే బాడీలో ఏదైనా యాంటీజెన్ యాంటీబాడీ వచ్చినప్పుడు ఫైట్ చేసి ఆ యాంటీజెన్ని తీసేస్తుంది. అయితే మనకు యాంటీబాడీ తయారవుతాయి బాడీలోనే, మనకు ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అంటే ముసలి వాళ్ళకి కానీ, స్టీరాయిడ్ వాడుతున్న వాళ్ళకి కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, ఆల్రెడీ 90 రోజుల నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఇలాంటి వాళ్ళందరికీ కూడాను త్వరగా నిమోనియా అవుతుంది. మీకు నాకు అవ్వకపోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు త్వరగా నిమోనియా వస్తుంది, త్వరగా ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేకుంటే మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి దారిలో అట్మాస్ఫియర్లో ఉన్నదాని కానీ తీసుకొని లంగ్లో చేరిపోయి అక్కడ డ్యామేజ్ అవుతుంది. దీన్ని మనం హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా అంటాం. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకు కూడా హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా వస్తుంది. అలా కాకుండా ఇంకొకటి ఐసీయూలో మనకు వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియా అంటారు, అంటే వ్యాప్ అంటారు. దీన్ని క్యాప్, వ్యాప్, హ్యాప్ మూడు విధాలుగా పేర్లు ఉన్నాయి. కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా, హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా అండ్ వెంటిలేషన్ అసోసియేటెడ్ నిమోనియా. అంటే వెంటిలేషన్ పెట్టినప్పుడు దాని ద్వారా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయింది, వెంటిలేషన్ అక్కడ ఉన్నాయి. ఈ మూడు కూడాను మేము రకరకాలుగా డివిజన్గా కల్చర్ రిపోర్ట్ చేసి దాని ప్రకారం యాంటీబయాటిక్స్ ఇచ్చి డ్యూరేషన్ ఇచ్చి ఇంప్రూవ్ చేసి పేషెంట్ వందల మందిని, వేల మందిని, ఎంతోమందిని బాగు చేసిన అవకాశం ఉంది. కానీ కొంతమంది ఆ సివియారిటీ స్కోర్ ఎక్కువైనప్పుడు అపాచీ స్కోర్ అంటారు, అలాంటి స్కోర్ ఎక్కువైనప్పుడు అలాంటి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉండదు.